ఇక్కడ మనం హ్యాండ్స్ ని కట్ చేసుకునేటప్పుడు ఖర్చు కోసం ఎంత అయితే తీసుకుంటామో ఈ పైపింగ్ క్లాత్ కూడా మనకి అంతే వెడల్పు ఉండేలా చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఈ విధంగా పైపింగ్ ని రెడీ చేసుకున్న తర్వాత, హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో హ్యాండ్స్కి ఈ విధంగా బార్డర్ వచ్చినప్పుడు ఇన్విజిబుల్ పైపింగ్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా లైనింగ్ని మెయిన్ పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ హ్యాండ్స్కి ఏ కలర్ క్లాత్తో అయితే పైపింగ్ వేసుకోవాలి అనుకుంటున్నామో ఆ కలర్ క్లాత్ని తీసుకొని ఈ విధంగా 1 ఇంచి వెడల్పుతో మీరు స్ట్రైట్ పీస్ అయినా తీసుకోవచ్చు, లేదంటే క్రాస్ పీస్ అయినా తీసుకోవచ్చు. కానీ నెక్కు మాత్రం ఖచ్చితంగా క్రాస్ పీసే తీసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే మనం పైపింగ్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఈ పైపింగ్ని రెడీ చేసుకోవడం కోసం 1 సైడ్ పాదాన్ని సెట్ చేసుకోవాలి. మనకి 1 సైడ్ పాదాలు వచ్చేసి 2 ఉంటాయి కదా, ఒకటి లెఫ్ట్ సైడ్ పాదము, ఇంకొకటి రైట్ సైడ్ పాదము. మీకు ఏ పాదం వీలుగా ఉంటుందో ఆ పాదాన్ని సెట్ చేసుకోండి. ఇక్కడ నేనైతే రైట్ సైడ్ పాదాన్ని సెట్ చేసుకున్నానండి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి పైపింగ్ థ్రెడ్ అండి. ఇప్పుడు ఈ పైపింగ్ థ్రెడ్కి ఈ చివరన ఇలా ముడివేసుకోవాలి. ఇలా ముడివేసుకొని ఈ పైపింగ్ క్లాత్కి మధ్యలో ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అర్థమైంది కదా, పైపింగ్ క్లాత్కి మధ్యలో థ్రెడ్ని పెట్టేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ థ్రెడ్ పక్కనే స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఈ థ్రెడ్ అనేది పైపింగ్ క్లాత్కి మధ్యలో ఉండాలి. అలాగే ఈ స్టిచ్ అనేది పైపింగ్ మీద పడకుండా పైపింగ్ పక్కనే పడేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ పైపింగ్ వచ్చేసి 1/2 ఇంచి వెడల్పు ఉండేలా చూసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ చూడండి, మనం హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు ఇక్కడ మనం ఖర్చు కోసం ఎంత వెడల్పు అయితే తీసుకుంటామో ఈ పైపింగ్ క్లాత్ కూడా మనకి అంతే వెడల్పు ఉండేలా చూసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. అర్థమైంది కదా, ఇక్కడ మనం హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు ఖర్చు కోసం ఎంత అయితే తీసుకుంటామో ఈ పైపింగ్ క్లాత్ కూడా మనకి అంతే వెడల్పు ఉండేలా చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఈ విధంగా పైపింగ్ని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి ఈ లైనింగ్కి వచ్చేసి జాయింట్లు పడ్డాయి కదా, అంటే ఖర్చు కనిపిస్తుంది కదా. ఈ ఖర్చు కనపడే వైపు వచ్చేసి లోపల వైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ పైపింగ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఆల్రెడీ మనకి స్టిచ్ కనిపిస్తుంది కదా, ఇదే స్టిచ్ మీద స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. రెండో హ్యాండ్కి కూడా స్టిచ్ చేసుకున్నాం కదా. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ని తీసుకొని మెయిన్ క్లాత్కి రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకొని రైట్ సైడ్ వచ్చేసి పై వైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. మనం ఈ లైనింగ్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకి పైపింగ్ వచ్చేసి మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి మధ్యలో ఉండేలా చూసుకోవాలి.
ఈ విధంగా పెట్టేసుకొని చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ మనకు ఆల్రెడీ స్టిచ్ కనిపిస్తుంది కదా, ఇదే స్టిచ్ మీద స్టిచ్ చేసుకోవాలి. మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ లైనింగ్ యొక్క ఎడ్జ్ అలాగే మెయిన్ క్లాత్ యొక్క ఎడ్జ్ రెండు కూడా సమానంగా ఉండేలా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. చూసారా మనకి పైపింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో, ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. రెండో హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకున్నాం కదా, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. చూసారా హ్యాండ్స్కి ఇన్విజిబుల్ పైపింగ్ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో, ఎప్పుడైనా సరే మనకి హ్యాండ్స్కి ఈ విధంగా బార్డర్ వచ్చిందనుకోండి, ఇలా బార్డర్ వచ్చినప్పుడు మనం ఈ విధంగా ఇన్విజిబుల్ పైపింగ్ని స్టిచ్ చేసాము అంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా ఉంటుందండి. అలాగే మనం కస్టమర్ బ్లౌజెస్ అయితే అమౌంట్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.